నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వరి సాగులో విలువైన అనేక వంగడాలు ప్రాంతాన్ని బట్టి రకాలు ఎంచుకుంటే అధిక దిగుబడులు ఉసిరి తోటల పెంపకంలో సులువైన పద్ధతులు పెద్ద ఎత్తున సాగు చేస్తే అధిక లాభాలు మొక్కజొన్న సాగులో మేలైన రకాలు అదునులో సాగు చేసుకుంటే ఆశించిన కంకులు పూర్తి ప్రదాతలుగా నిలిచిన అనంతపురం రైతులు ఊటనీరు కాలువలతో వరి సాగుబడులు వరిలో ఎన్నో రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి అన్ని రకాలు అన్ని ప్రాంతాలకు పనికి రావు ఆయా ప్రాంతాలకు అనువైన వరి రకాలు సాగు చేసుకోవాలి ఏ పంటైనా నేల తీరు వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి సాగు చేసుకోవాల్సి ఉంది వరి సాగు చేస్తే దానిలో సరైన వంగడాన్ని ఎంచుకోవాలి వరిలో మనకు అందుబాటులో ఉన్న రకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం వరిలో చాలా పసిందైన వంగడం సోనా మసూరి దీని పేరులాగె బంగారం వంటిదనుకోవచ్చు దీని బీపీటీ 3291 అని అంటారు దీని పంట కాలం 135 నుంచి 140 రోజులు ఉంటుంది ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడినిస్తుంది ఇది 2 వారాలు నిద్రావస్థను కలిగి ఉంటుంది ఇది అగ్గి తెగులును తట్టుకునే సన్నపియ్య రకం ఇక వరిలో మరో వెరైటీ IR64 ఈ వంగడం రబీకి అనుకూలంగా ఉంటుంది దీని పంట కాలం 120 రోజులు ఉంటుంది దీని పంట దిగుబడి ఎకరాకు 3 టన్నుల వరకు వస్తుంది ఈ రకం వరి కూడా అగ్గి తెగులును తట్టుకునే సన్నపియ్య రకం వరిలో ఖరీఫ్ రబీకి అనుకూలంగా నంద్యాల సన్నాలు అనే రకం అందుబాటులో ఉంది దీన్ని STLR8 అని పిలుస్తారు ఖరీఫ్లో దీని పంట కాలం 135 రోజులు ఉంటుంది రబీలో అయితే 125 రోజులు మాత్రమే ఈ రకం ఎకరకు 3 టన్నుల దిగుబడినిస్తుంది దోమను కొంతవరకు తట్టుకుంటుంది ఇది నీటి ఎద్దడిని తట్టుకునే సన్నగింజ రకం దీని గింజలు సాంబా మసూరిని పోలి ఉంటాయి ఖరీఫ్ రబీకి కూడా పనికి వచ్చే రాశి అనే రకం వరి అందుబాటులో ఉంది దీన్ని IET 1444 అని కూడా పిలుస్తారు దీన్ని సాగు చేసుకున్నట్లయితే 115 రోజుల్లో కోతకు వస్తుంది ఎకరాకు 2 టన్నుల దిగుబడి వస్తుంది ఇది జింక్ ధాతు లోపాన్ని తట్టుకుంటుంది వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇది పండుతుంది వరిలో మరో రకం మారుటేరు సన్నాలు దీని MTU 1006 అని పిలుస్తారు ఇది ఖరీఫ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది దీని పంట కాలం 110 నుంచి 115 రోజులు ఉంటుంది ఇది ఎకరాకు 1.2 టన్నుల దిగుబడినిస్తుంది వర్షాధారగా పండిస్తే 1.5 టన్నుల దిగుబడి వస్తుంది ఇది వర్షాధార పంటగా అదే సమయంలో ఆరుతడి పంటగా కూడా సాగు చేసుకోవచ్చు ఈ రకం బియ్యం చాలా సన్నగా ఉంటాయి అందుబాటులో ఉన్న మరో రకం పుష్కల దీన్ని RGL 2624 గా పిలుస్తారు ఇది 105 రోజుల్లో కోతకు వస్తుంది ఎకరాకు 2 టన్నుల దిగుబడి వస్తుంది అధిక దిగుబడినిచ్చే వర్షాధార పంటగా కూడా పండించుకోవచ్చు ఇది కూడా సన్నబియ్యం రకానికి చెందిందే వసుంధర అనే మరో రకం వరి ఖరీఫ్లో సాగు చేయడానికి అనువైంది దీన్ని RGL 2538 అని పిలుస్తారు దీని పంట కాలం 135 రోజులు ఉంటుంది ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడినిస్తుంది ఇది ఉల్లి కోడిని తట్టుకుంటుంది ఆలస్యంగా అంటే ఆగస్టు సెప్టెంబర్లో సాగు చేసుకోవడానికి అనువైంది వరిలో మరో రకం మహేంద్ర ఇది ఖరీఫ్ కు అనువైన పంట రకం దీన్ని RGL 1750 అంటారు 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది ఈ రకం సాగు చేసుకుంటే ఎకరాకు 2.5 టన్నుల దిగుబడి వస్తుంది దీని గింజ చాలా సన్నగా ఉంటుంది నారుమళ్ళు ఆలస్యమైన తట్టుకుంటుంది లోతట్టు పొలాలకు ఇది ఎంతో అనువైనది
దీనితో పాటు వంశీ అనే మరో రకం ఖరీఫ్ లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని ఆర్జిఎల్ 1746 అని పిలుస్తారు. దీని పంట కాలం 130 నుంచి 135 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇది ఆలస్యంగా సాగు చేయడానికి అనువైనది. అంతేకాదు ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఇది సన్న పిఎం రకం. ఆ పండును చూస్తే చాలు ఎవరికైనా నోరురుతుంది. నోట్లో వేసుకుంటే చాలు పులుపు పులకరింప చేస్తుంది. ఇది పచ్చడిగా చేసుకుంటే దాని రుచిని వర్ణించడం చాలా కష్టం. కార్తీక పౌర్ణమి నాడు ఈ పండు పూజలో భాగం కావాల్సిందే. ఇది మామూలు పండు కాదు, ఓ గొప్ప ఔషధం కూడా. విటమిన్ సి అధికంగా ఉండే ఈ పండ్ల చెట్లు నాటుకుంటే మంచి లాభాలు తప్పకుండా వస్తాయి. అదేం పండని అనుకుంటున్నారా? తినబోతూ రుచెందుకులేండి. ఆ పండేంటో తెలుసుకోవాలంటే మనం తోటలోకి అడుగు పెట్టాల్సిందే. వర్షాధార పంటగా ఉసిరిని మెట్ట ప్రాంతాల్లో పండించుకోవచ్చు. ఏ ఇతర పంటలకు పనికిరాని భూములు ఈ పండ్ల సాగుకు పనికి వస్తాయి. ఉసిరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ సాగు చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉసిరి సాగు విస్తీర్ణం మొత్తం 31,492 ఎకరాల్లో ఈ పండ్ల తోటలున్నాయి. సుమారు దీని ఉత్పత్తి 62,983 మెట్రిక్ టన్నులు. ఉసిరి ఉష్ణ ప్రాంతంలో అలాగే నీటి ఎద్దడి ఉన్న ప్రదేశంలోనూ పెరుగుతుంది. ఇది అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను సమానంగా తట్టుకుంటుంది. పూత పూసేందుకు అధిక ఉష్ణోగ్రత అవసరం. కాయలు కాసేందుకు గాలిలో తేమ ఉండాలి. 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా ఈ మొక్క భరించగలుగుతుంది. ఉసిరిని నీరు నిల్వ ఉండని అన్ని రకాల నేలల్లో పెంచుకోవచ్చు. ఆమ్ల క్షార లక్షణాలున్న భూముల్లో కూడా ఈ పంటను పెంచుకోవచ్చు. దీనికి సోడియం శాతం 30 వరకు ఉండాలి. అలాగే ఉదజని సూచిక 9.5 వరకు ఉన్న భూముల్లో కూడా ఈ పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. ఉసిరిలో కొన్ని రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాంచన్ అనే రకం ఉసిరికాయలు పసుపు రంగులో మిలమిలా మెరుస్తుంటాయి. దీన్ని NA4గా పిలుస్తారు. దీని కాయ మధ్యస్థంగా ఉండి 30 నుంచి 32 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. 100 గ్రాముల కాయగుజ్జులో 711 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 5-6 సంవత్సరాల వయసు గల చెట్ల నుంచి సంవత్సరానికి 35 నుంచి 38 కిలోల దిగుబడి వస్తుంది. ఇది ఊరగాయ పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఉసిరిలో మరో రకం కృష్ణ. దీన్ని NA5గా వ్యవహరిస్తారు. దీని కాయలు మధ్యస్థంగా ఉంటాయి. ఇవి 35 గ్రాముల బరువు తూగుతాయి. 100 గ్రాముల ఉసిరి గుజ్జులో 549 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 5-6 సంవత్సరాల చెట్ల నుంచి సంవత్సరానికి 30 నుంచి 35 కిలోల కాయల దిగుబడి వస్తుంది. ఇది వర్షాధారంగా పండే పంట. ఇక అమృత్ అనే ఉసిరిని NA6 అంటారు. ఇది మధ్యస్థంగా ఉండే కాయలను కాస్తుంది. దీని చర్మం చాలా నునుపుగా ఉంటుంది. కాయకు 6 చారలుంటాయి. 35 నుంచి 37 గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని జామ్, క్యాండీ వంటి పదార్థాల తయారీకి ఉపయోగించుకోవచ్చు. 5-6 సంవత్సరాల చెట్ల నుంచి సంవత్సరానికి 35 నుంచి 40 కిలోల దిగుబడి వస్తుంది. 100 గ్రాముల కాయగుజ్జులో 707 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఉసిరిలో నీలం అనే రకం కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ రకాన్ని NA7 అని పిలుస్తారు. ఈ రకం ఉసిరికాయలు మధ్యస్థం నుంచి పెద్ద సైజులో ఉంటాయి. కాయ బరువు 46 గ్రాములుంటుంది. దీని చర్మం నున్నగా ఉండి పండులోని కండం మెత్తగా ఉంటుంది. దీనిలో పీచు ఉండదు. ఈ రకం ఉసిరి నెక్రోసిస్ వ్యాధిని తట్టుకుంటుంది. ఒక చెట్టు సంవత్సరానికి 50 కిలోల దిగుబడినిస్తుంది. 100 గ్రాముల గుజ్జులో 788 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. దీనితో పాటు బలవంత్ అనే రకం ఉసిరి కూడా అందుబాటులో ఉంది. దీని కాయలు మధ్యస్థం నుంచి పెద్ద పరిమాణంలో ఉంటాయి. దీన్ని NA10 అని పిలుస్తారు. దీని కాయలు 41 గ్రాముల బరువు కలిగి ఉండి గుండ్రంగా ఉంటాయి.
దీని చర్మం గరుకుదనం కలిగి పండు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది సంవత్సరానికి 42 కిలోల పండ్లనిస్తుంది. దీని 100 గ్రాముల కాయగుజ్జులో 528 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. చక్కీయ అనే రకం ఉసిరికాయ తెలుపు రంగు కలిగి ఉంటుంది. దీని కాయలు మధ్యస్థ సైజ్ కలిగి ఒక్కో కాయ 33 నుంచి 35 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో ఎక్కువగా పీచు ఉంటుంది. 100 గ్రాముల కాయగుజ్జులో 789 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది నిటారుగా పెరిగే చెట్టు కాబట్టి ఎక్కువ సంఖ్యలో చెట్లను నాటుకోవచ్చు. ఒక చెట్టు సంవత్సరానికి 30 కిలోల పండ్లనిస్తుంది. ఈ రకం ఉసిరి పరపరాగ సంపర్కానికి బాగా అనుకూలంగా ఉంటుంది. దీన్ని పచ్చడి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. వరి తర్వాత అధికంగా పండించే ధాన్యాల్లో మొక్కజొన్న ఒకటి. దీన్ని మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. సాధారణంగా వర్షాధారంగా ఈ పంటను పండిస్తారు. 60 రోజుల్లో అంది వచ్చే ఈ పంటను సాగు చేసుకోవడానికి అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయా రకాల మంచి చెడులేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. మొక్కజొన్నను మెట్ట ప్రాంతాల రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. దీన్ని మర పట్టించి సంకటిని చేసుకుంటారు. అలాగే పిండి పట్టించి రొట్టెలు చేసుకుంటారు. అంతేకాకుండా దీంతో చక్కని అంబలి కూడా తయారు చేస్తారు. వేసవికాలంలో అంబలి చేసుకోవడం మెట్ట ప్రాంతాల్లో సర్వసాధారణం. దీంతో పేలాలు చేసుకోవచ్చు. పేలాలుగా ఉపయోగపడే మొక్కజొన్నలను శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా తప్పకుండా ఈ పంట కనబడుతుంది. మొక్కజొన్న గింజలు మనకు ఆహారంగా పనికి రావడంతో పాటు పాడి ఆవులకు దానాగా కూడా పనికి వస్తాయి. దీని ఎండు పచ్చచొప్ప పశువులకు దానాగా ఉపయోగపడుతుంది. ఆహార పంటగానే కాకుండా దానా కోసం కూడా మొక్కజొన్నను సాగు చేస్తుంటారు. ఇంత ఉపయోగకరమైన మొక్కజొన్న సాగులో అధిక దిగుబడులు ఇచ్చే మంచి మేలైన రకాలు ఏవో తెలుసుకుని సాగు చేసుకుంటే ఆశించిన దిగుబడులు సాధించుకోవచ్చు. మొక్కజొన్నలో డిహెచ్ఎం 111 రకం వంగడాన్ని DH 1578 అని కూడా అంటారు. దీని పంట కాలం సుమారుగా 90 నుంచి 95 రోజులుంటుంది. ఈ రకం మొక్కజొన్నను సాగు చేసుకుంటే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాల దిగుబడిని సాధించుకోవచ్చు. ఇది అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక రకం. ఆకు ఎండు, కాండం కుళ్ళు, కంకి ఎండు తెగుళ్లను ఇది తట్టుకుంటుంది. దీని కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలైన పశుగ్రాసంగా పనికి వస్తుంది. మొక్కజొన్న మనకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. దీంతో రొట్టెలు సంకటి చేసుకోవచ్చు. మొక్కజొన్నలో మరో రకం డిహెచ్ఎం 113. దీన్ని BH 1620 అని కూడా వ్యవహరిస్తారు. దీన్ని సాగు చేసుకున్నట్లయితే 105 నుంచి 120 రోజుల్లో పంట చేతికొస్తుంది. దీని దిగుబడి ఎకరాకు సుమారు 28 నుంచి 30 క్వింటాళ్లు ఉంటుంది. ఇది ఖరీఫ్కు అనువైనటువంటి దీర్ఘకాలిక రకం వంగడం. ఈ రకం కొంతవరకు కాండం తొలుచు పురుగు, కాండం కుళ్ళు తెగుల్ని తట్టుకుంటుంది. మొక్కజొన్నలో అందుబాటులో ఉన్న మరో వెరైటీ డిహెచ్ఎం 115. దీన్ని DH 2187 అని కూడా పిలుస్తారు. దీన్ని సాగు చేసుకుంటే 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది స్వల్పకాలిక హైబ్రిడ్ రకం. ఇది ఆకర్షణీయమైన నారింజ రంగులో గుండ్రటి గింజలు కలిగి ఉంటుంది. ఆకు ఎండు కాండం కుళ్ళు తెగుళ్లను తట్టుకుంటుంది. అధిక దిగుబడినిచ్చే మరో మొక్కజొన్న మధ్యకాలిక రకం డిహెచ్ఎం 117. దీన్ని BH 40625 అని కూడా పిలుస్తారు. దీని పంటకాలం 95 నుంచి 100 రోజుల వరకు ఉంటుంది. దీని సాగుబడి ఎకరాకు 30 నుంచి 35 క్వింటాల వరకు వస్తుంది. ఇది ఖరీఫ్లోనే కాకుండా రబీలోనూ సాగు చేసుకోవడానికి చాలా అనువైన రకం. మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే దీని దిగుబడిని 40 క్వింటాల వరకు పొందడానికి వీలవుతుంది. ఇది కొంతవరకు కాండం తొలుచు పురుగుని తట్టుకుంటుంది. అలాగే ఆకు ఎండు తెగులు, కాండం కుళ్ళు తెగులని కూడా తట్టుకుంటుంది. దీని కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలైన పశుగ్రాసంగా పనికి వస్తుంది.
మొక్కజొన్నలో డిహెచ్ఎం 119 మధ్యకాలిక రకం వంగడం దీని బిహెచ్ 4062 అని కూడా వ్యవహరిస్తారు దీని పంట కాలం 95 నుంచి 100 రోజుల వరకు ఉంటుంది ఎకరాకు రమారమిగా 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తుంది కాండం తొలుచు పురుగు ఆకు ఎండు తెగులుని తట్టుకుంటుంది మొక్కజొన్నలో మరో మధ్యకాలిక రకం వంగడం డిహెచ్ఎం 121 ఇది బిహెచ్ 41009 గా కూడా పిలుస్తారు దీని పంట కాలం 90 నుంచి 95 రోజుల వరకు ఉంటుంది ఇది ఎకరాకు 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఇది ఆకు ఎండు తెగులు కాండం కొల్లు తెగులుని తట్టుకుంటుంది అంతే కాకుండా కాండం తొలుచు పురుగు నుంచి రక్షించుకుంటుంది ఇక మొక్కజొన్నలో పేలాల తయారీకి ఉపయోగపడే వివిధ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా వాటిలో BPCH6 దీని పంట కాలం 90 నుంచి 95 రోజుల వరకు ఉంటుంది ఇది ఎకరాకు 10 నుంచి 16 క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఇది ఆకు ఎండు తెగులు పొడ తెగులు కాండం కుళ్ళుని కొంతవరకు తట్టుకుంటుంది మొక్కజొన్నలో కాంపోజిట్ ప్రత్యేక రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి వాటిలో అంబర్ పాప్కార్న్ అనేది పేలాల రకం వంగడం దీని పంట కాలం 90 నుంచి 95 రోజులు ఉంటుంది దీని సాగు చేసుకున్నట్లయితే 10 నుంచి 14 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది ఇది నాణ్యమైన పేలాలకు అనువైన రకం మొక్కజొన్నలో మరో రకం మాధురి ఇది చాలా తీపి రకం వంగడం దీని పంట కాలం 75 నుంచి 80 రోజులు ఉంటుంది ఇది ఎకరాకు 30 నుంచి 32000 పచ్చి కండలను ఇస్తుంది ఈ కండలు చాలా తీపిగా ఉంటాయి దీని కంకి 24% చక్కెరను కలిగి ఉంటుంది ఇది ఉడికించి తినడానికి అనువైన రకం దీంతో గారెలు చేసుకొని తింటే ఆ రుచిని ఎవరూ మర్చిపోలేరు ఇది ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పచ్చచొప్పునిస్తుంది మరో తీపి రకం ప్రియ దీని పంట కాలం 78 నుంచి 85 రోజులు ఉంటుంది ఇది ఎకరాకు 30 నుంచి 32000 కంకులనిస్తుంది కంకి 20 నుంచి 22% వరకు చక్కెరను కలిగి ఉంటుంది దీని కంకులు పొడువుగా ఉంటాయి ఇవి ఉడికించి తినడానికి చాలా అనువుగా ఉంటాయి ఈ రకం మొక్కజొన్న సాగు చేస్తే ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పచ్చి చొప్ప వస్తుంది ఏరువాకలో చిన్న విరామం ఏరువాకకు తిరిగి స్వాగతం వాణిజ్య పంటల్లో అత్యధిక లాభాలను ఆర్జించపెట్టేది జీడిమామిడి పంటనే దీన్ని పండించే రైతులకు దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది ఈ తోటలను శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు విస్తారంగా పండిస్తారు జీడిమామిడి నుంచి వచ్చే జీడిపప్పుకు మంచి ధర వస్తుంది జీడిమామిడి తోటలను ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తారంగా పెంచుతున్నారు సుమారు 183,980 హెక్టార్లలో పండిస్తున్నారు ముడిగింజల ఉత్పత్తి 118,000 టన్నులు వస్తుంది ఉత్పాదకత కేవలం 646 కిలోలు ఉంటుంది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఉపయోగించి అధిక సాంద్రతతో తోటను పెంచితే హెక్టారుకు 2000 కిలోలు ముడిగింజల ఉత్పాదకత పొందవచ్చు ఇసుక నేలలు ఎర్ర నేలలు గరప నేలలు తేలికపాటి నేలలు కలిగిన కోస్తా తీర ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో జీడిమామిడి తోటలు సాగుకు అనుకూలంగా ఉంటాయి దీనికి అత్యల్ప ఉష్ణోగ్రత 8 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్న ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి నేల లోతు 1.5 మీటర్ల కన్నా ఎక్కువ ఉండాలి ఉదజని సూచిక 6.3 నుంచి 7.3 కలిగి భూమిలో నీటి మట్టం 2.5 మీటర్లు ఉండి మురుగునీటి పారుదల సౌకర్యం ఉండాలి జీడి తోటలకు ఎక్కువ ఉష్ణోగ్రత వెలుతురుతో పాటు వాతావరణంలో అధిక తేమ కలిగి ఉండాలి జీడి మామిడి తోటలు పెంచుకోవడానికి అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి బాపట్ల పరిశోధన కేంద్రం 8 జీడి మామిడి రకాలను విడుదల చేసింది BPP1 అనే హైబ్రిడ్ రకం మంచి దిగుబడినిస్తుంది
దీని గింజలు మధ్యస్థమైన సైజుతో సగటున 5 గ్రాముల బరువు ఉంటాయి. యాపిల్ రంగు పసుపులో ఉండి చెట్టు సగటు దిగుబడి 12 కిలోలు వస్తుంది. పప్పు దిగుబడి 28% ఉంటుంది. ఇక అందుబాటులో ఉన్న మరో హైబ్రిడ్ రకం బీపీపీ 2 వంగడం. దీని గింజలు చిన్నగా ఉంటాయి. సగటున 4 గ్రాములు బరువు తూగుతాయి. ఇవి యాపిల్ రంగు పసుపులో ఉండి చెట్టు సగటు దిగుబడి 15 కిలోలు వస్తాయి. పప్పు దిగుబడి 26% ఉంటుంది. ఇక బీపీపీ 3 రకం సింహాచలం నుంచి ఎంపిక చేసిన హైబ్రిడ్. దీని గింజలు మధ్య రకం సైజులో ఉండి 5 గ్రాముల బరువు ఉంటాయి. ఇవి యాపిల్ రంగు పసుపు కలిగి ఉంటాయి. చెట్టు సగటు దిగుబడి 12 కిలోలు ఉండి పప్పు దిగుబడి 26% ఉంటుంది. జీడిమామిడి తోటలను పెంచేందుకు వేసుకునే మొక్కలు స్థిరమైన అధిక దిగుబడినిచ్చేవిగా ఉండాలి. గింజల సైజు పెద్దగా లేదా మధ్యస్థంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. పప్పు దిగుబడి అధిక శాతం ఇచ్చే నాణ్యమైన రకాలను తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన 4 నెలల వయసు పైబడి 10 లేదా 15 ఆకులు కలిగిన ఉన్న నాణ్యమైన అంట్లను మాత్రమే నాటుకోవాలి. అంటు మొక్కలకు మొదటి 2 సంవత్సరాలు నీటి వసతి తప్పనిసరిగా ఉండాలి. మొక్కలను వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షణ కల్పించాలి. స్థానికంగా దొరికే తాటి ఆకులు, కొబ్బరి ఆకులను ఉపయోగించుకోవాలి. వర్షాకాలంలో మొదటి వర్షాలు పడిన తర్వాత జూన్, జూలై నెలలలో నాటుకోవచ్చు. 1.5 సంవత్సరాల వయసు కలిగిన నాణ్యమైన ఎంపిక చేసుకున్న అంటు మొక్కలను ఎకరాకు 80 మొక్కల వంతున నాటుకోవాలి. మొక్కలను 7x7 మీటర్ల దూరంలో 1x1x1 మీటర్ల సైజు గుంటల్లో నాటుకోవాలి. జీడి అంటు మొక్కలను పొలంలో నాటిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు తప్పక నీటి వసతి కల్పించాలి. పిండ కాయ పెరిగే సమయంలో నీరు పెడితే కాయ, గింజ సైజు పెరిగి దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్ పద్ధతిలో జీడిమామిడి తోటలకు నీరు అందిస్తే 60% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. మొదటి 2 సంవత్సరాలలో వచ్చిన పూతను తొలగించాలి. 3వ సంవత్సరం నుంచి మాత్రమే కాపును తీసుకోవాలి. లేత తోటల్లో భూమికి 1 లీటర్ ఎత్తు వరకు ఉన్న కింది కొమ్మలను కత్తిరించుకోవాలి. ఏపుగా వృత్తాకారంలో పెరిగేటట్టు మొక్కను ట్రైనింగ్ చేయాలి. ముదురు తోటల్లో ప్రతి 2 సంవత్సరాలకోసారి ఎండు కొమ్మలు, భూమికి ఆనుకుని ఉన్న కొమ్మలు, ఇతర చెట్లపైకి విస్తరించిన కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల మొక్కలు శుభ్రంగా ఉంటాయి. తగినంత సూర్యరశ్మి, వెలుతురు, గాలి సోకి కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. జీడిమామిడి తోట నాటిన తర్వాత తొలి 2-3 సంవత్సరాలు వేసవి కాలంలో దక్షిణ దిశలో తప్ప మిగిలిన దిశల్లో తాటాకులతో కంచెను ఏర్పాటు చేయాలి. భూమి మీద ఎండిపోయిన ఆకులు పరచడం వల్ల వేసవిలో నేలలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. దీనివల్ల కలుపు బెడత తగ్గుతుంది. తొలకరిలో వరుసల మధ్య భూమిని దున్ని కలుపు లేకుండా చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న అంటు మొక్కలను నాటడానికి ముందుగా గుంటల్లో 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపివేయాలి. మొదటి సంవత్సరం మొక్కలకు సేంద్రియ ఎరువులను మాత్రమే వేయాలి. 2వ సంవత్సరం నుంచి సేంద్రియ ఎరువులతో పాటు సిఫారసు చేసిన మోతాదులో రసాయనిక ఎరువులు వేయాలి. 6 సంవత్సరాల వయసున్న జీడి చెట్లకు 500 గ్రాముల నత్రజని, 125 గ్రాముల పొటాష్ వేయాలి. రసాయనిక ఎరువులను చెట్టు మొదలు నుంచి 1 లీటర్ దూరంలో చుట్టూ 15 సెంటీమీటర్ల వెడల్పుగా లోతుగాడి చేసి దానిలో వేయాలి. దాన్ని మట్టితో కప్పివేయాలి. దిగులు పడితే దారి దొరకదు, మనసుంటే మార్గముంటుంది. ఏదైనా చేయాలన్న తపన ఉంటే, చేయగలనన్న ధైర్యం ఉంటే మనిషి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అది పారిశ్రామిక రంగమే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, కృషి ఉంటే దేనినైనా సాధించడం సాధ్యమే. అందుకు అనంతపురం రైతులే నిదర్శనం. కరువుకు నిలయమైన అనంతపురంలో రైతులు కొత్త దారులు వేస్తున్నారు. వ్యవసాయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. వర్షాధార పంటలను పండించే ఈ కరువు సీమలో
ప్రకృతి ప్రసాదించిన నీటి ఊటలతో వ్యవసాయాన్ని సమర్థవంతంగా చేస్తున్నారు. వానల మీద ఆధారపడితే వ్యవసాయం సాగదని సహజ సిద్ధంగా లభిస్తున్న నీటితో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అనాదిగా వర్షం మీద ఆధారపడి సాగు చేసిన రైతులు వానలు రావాలి, వరిచేలు పండాలి అని ఎదురు చూడకుండా సాగులో ముందుకు సాగుతున్నారు. నూతన ఒరవడితో పంటలు పండిస్తున్నారు. అనంతపురంలో భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. రైతులకు వ్యవసాయం గుదిబండగా మారింది. దీంతో సాగు చేయడానికి మార్గాల కోసం వెతికారు. పెన్నా పరివాహక ప్రాంతంలోని ఊటనీరు వారికి కనబడింది. ప్రధానంగా గార్లదిన్న ప్రాంతంలోని కొప్పలకొండ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా పులుసు నీరు కంటపడింది. ఈ నీటితో వ్యవసాయం చేస్తున్నారు. సుమారు 8 నుంచి 9 వేల ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. ఈ సంస్థల సహాయంతో సాగులో రైతులు ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా మిడ్పెన్నార్లోని లీకేజీ నీరు దగ్గరలోని పెన్నాలోకి రావడంతో అది ఊటనీరుగా మారిపోతుంది. ఈ ఊటనీరునే పులుసు నీరని స్థానికులు పిలుచుకుంటారు. రిట్స్ సంస్థ గుంచి సమైక్య సంఘాలను ఏర్పాటు చేసింది. వాటికి కొన్ని నిబంధనలు విధించింది. ఈ సంఘాలు వృధా అయిపోతున్న పులుసు నీటిని ఇసుకలో తవ్విన బావిలోకి మళ్లిస్తున్నారు. అక్కడ నుంచి కాలువలు తీసి పంట పొలాలకు నీరు తరలిస్తున్నారు. ఈ బావిని తలిపిరి అంటున్నారు. ఈ ఒక్కో తలిపిరి కింద సుమారు 200 ఎకరాల్లో వరిని పండిస్తున్నారు. ఇటువంటి తలిపిరిని ఊటనీరు అధికంగా వచ్చే ప్రాంతాల్లో తవ్వుకుంటున్నారు. సుమారు 26 గ్రామాల్లో 42 ఊట కాలువలతో 9 వేల ఎకరాల్లో ఖరీఫ్ రబిలో వరిని పండిస్తున్నారు. రిట్స్ సహకారంతో ఈ గుంచి సంఘాలు సమర్థవంతంగా ఊట కాలువల మరమ్మత్తుకు నడుం బిగించాయి. ఈ సంఘాల సభ్యులంతా శ్రమదానంతో ఊట నీరును పంట పొలాలకు అందే విధంగా కాలువలు తీసుకుని వరిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. రిట్స్ సంస్థ అనంతపురం జిల్లాలో దాదాపు 10 మండలాల్లో పనిచేస్తుంది. దాంట్లో భాగంగా గార్లని మండలంలో సుస్థిర వ్యవసాయం అని ఒకటి, అదేవిధంగా డైవర్సన్ బేస్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి చేస్తుంది. దీనిలో భాగంగా మేము డిబిఐ ప్రోగ్రామ్ కింద మొత్తం 5 మండలాల్లో 42 కాలువలను గుర్తించాము 27 గ్రామాల్లో. దీనిలో మొత్తం ఇప్పటి వరకు అయితే కాలువ పూడికతీత పనులు, అదేవిధంగా తలిపిరి పూడికతీత పనులు, కల్వర్ట్లు, కల్వర్టు నిర్మాణాలు, పంతం నిర్మాణాలు, అదేవిధంగా తూము నిర్మాణాలు, తూము మరమ్మతులు ఇలాంటి అభివృద్ధి పనులు చేసినాము. దీంతో భాగంగా ఇప్పటి వరకు మేము 11 గ్రామాల్లో 17 కాలువల మీద మొత్తం అంటే ఈ అభివృద్ధి పనులు చేసినాము. దీంతోపాటు గుంజి సమాఖ్య అనేది పెన్న గుంజి సంఘాల సమాఖ్య అనేది సమాఖ్యను ఏర్పాటు చేసి దీంతో మొత్తం గుంజి సంఘాలన్నీ సెంటరింగ్ చేసినాం అనమాట. 400 కుటుంబాలు దాదాపుగా ఈ స్ప్రింగ్ ఛానల్ అంటే ఊట కాలువల ద్వారానే వ్యవసాయం జీవనం చేసుకుంటూ ఆధారపడి ఊట కాలువల మీదే ఆధారపడి బతుకుతున్నాయి. ముఖ్యంగా ఊట కాలువలు అంటే మాకు పైన పెన్న ఎంపీఆర్ డ్యామ్ ఉంది. ఎంపీఆర్ డ్యామ్ వల్ల అక్కడ నుండి లీకేజీ నీళ్లు పెన్నా నదిలోకి రావడం, పెన్నా నదిలో నుండి అక్కడ ఉన్నటువంటి ఇసుకలోనే అక్కడ ఒక చోట తలిపిరి మాదిరి వెడల్పుగా ఒక పెద్ద ఇది చేసుకొని అక్కడ నుండి మా పొలాలకు సాగు చేసుకుంటున్నారు. అనంతపురం రైతులకు అనేక సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. సెంటర్ ఫర్ సాలిడారిటీ, జంసెడ్పూర్, టాటా ట్రస్ట్ సంస్థల సాయంతో రిడ్జ్ సంస్థ అనేక మంది రైతులకు చేయూతనందిస్తుంది. ఈ కాలువల్లో పూడిక తీత, తలిపిరి పూడిక తీత, గోడ నిర్మాణాలు, పాడైపోయిన కల్వర్టు మరమ్మతులు చేస్తోంది. అలాగే ఊట కాలువతో పంట సాగు చేస్తున్న రైతులకు ఉపాధి హామీ పథకం తోడ్పడే విధంగా రిడ్జ్ సంస్థ ఎంతగానో కృషి చేస్తుంది. ఉమ్మడి ఉన్నటువంటి ఊట కాలువని ఈ పెన్నా పరివారిక ప్రాంతంలో మేము గుర్తించడం జరిగింది. మా సంస్థ తరఫున ఆ గొంతు కాలువని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పని సెంట్రల్ ఫర్ వల్ సాలిడారిటీ, తర్వాత జంసెడ్పూర్ టాటా ట్రస్ట్ వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో వాళ్ళ యొక్క కాలువ సంబంధించి బ్రిడ్జ్లు, తర్వాత అడ్డకట్టలు, తర్వాత తలుపులు పూడికి తీయించడం కార్యక్రమం చేయడం వలన ఈరోజు ఈ ప్రాంతంలోన దాదాపు 24 గ్రామాల్లోన 45 గొంతు కాలువలు కింద 9 వేల ఎకరాల్లో రబీ ఖరీఫ్ పంటల్లో కూడా వాళ్ళు మరి సుస్థిరంగా వాళ్ళు వరసాగు చేసుకుని వారి యొక్క జీవనోపాధి పెంపొందించ కోసము కృషి చేస్తున్నారు. అంది వచ్చిన ఊట నీరు అనంత రైతుల అవసరాలను తీరుస్తోంది. వరితో పాటు అనేక పంటలు పండించడానికి ఈ నీటిని ఉపయోగిస్తున్నారు.
వర్షాల మీద ఆధారపడి నష్టాలు కొనితెచ్చుకోవడం కంటే సహజంగా దొరుకుతున్న నీటితో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ రైతులను ఆదర్శంగా తీసుకుని మెట్ట ప్రాంతాల్లోని వ్యవసాయదారులు ప్రకృతి పరంగా ఓ వరంగా లభించే నీటిని వ్యవసాయానికి ఉపయోగించుకుంటే కరువు జిల్లాగా పేరుపడ్డ అనంతపురం ఆహార పంటల ఉత్పత్తిలో అందరికన్నా ముందు ఉంటుందనడం అతిశయోక్తి కానే కాదు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.